హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి చీరలన్నీ ఇలా పెట్టేశారు అనుకుంటున్నారా? అయితే నేను ఇవన్నీ ఫాల్సులు కుట్టాలండి. ఇంకా షాప్ దగ్గర నుంచి తెచ్చిచ్చారు వేరే వాళ్ళు ఫాల్స్. ఇప్పుడు నేను ఇంకా అవి మొత్తం ఓపెన్ చేసేసి ముందు అవి నీళ్ళల్లో తడిపి బాగా పిండేసి ఆరేసుకొని చీరలకి కుడుతున్నాను. ఇలా కుట్టడం వల్ల చీరలు బాగుంటాయి. ఫాల్సులు తడపకుండా ఇలాగే మనం పెట్టి కుట్టేస్తే అవి ఉతికిన తర్వాత చీర ఫాలు సపరేట్గా అవుతుంది, సరిగ్గా ఉండదు అన్నమాట. నేను ఫస్ట్ అలాగే కుట్టాను, అప్పుడు బాగాలేదు. తర్వాత ఇలా నీళ్ళల్లో తడిపి ఆరేసి కుట్టాను అన్నమాట, అప్పుడు చాలా బాగుంది. కొత్త చీరలకైనా డైలీ యూజ్ చీరలకైనా ఇలాగే కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఆరేసాను కదా, ఇవి ఆరేసేలోపు మనం చీరలన్నీ మొత్తం క్రాస్ తీసి పెట్టుకుందాం కుట్టడానికి. అంచులు నీట్గా చేసి పెట్టుకుందాం. దీనికైతే ఒకవైపే ఉంది అంచు, ఇవి వేరే వాళ్ళయండి, నా అయితే కాదు. నాది ఒక చీర ఉంది, వీటిల్లో అన్నీ వేరే వాళ్ళయే కుట్టడానికి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకునేసరికి మనకు ఫాల్స్ ఆరిపోతాయి కదా, అవి ఎలా ఇంకా ఆరిపోయేసరికి అవి క్లాత్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయో, అట్టల్లాగా ఉన్నాయి, కట్టుపుల్లల్లాగా. ఇప్పుడైతే వీటిని చుట్టి పెట్టుకుందాం రౌండ్గా అన్ని. ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని ఇప్పుడు చుడుతున్నాను చూడండి. ఇలా రౌండ్గా మొత్తం చుట్టు పెట్టుకొని మొత్తం ఒక 5 మినిట్స్ ఏదన్నా దిండు కింద కానీ అలా పెట్టేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది, మళ్ళీ కొన్నదానిలాగే తయారైపోతుంది. ఇంకా తర్వాత మనం ఇంకా చీరకి కుట్టేసుకోవాలి. ఇంకా ఈసారి ఉతికినా కూడా చీర బాగా ఉంటుంది, పాలు చీర సపరేట్ అవదన్నమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరుతుంది. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా అంచు కుట్టేశాను చీరకి, ఇంకా ఫాల్ అయితే కుడుతున్నాను చూడండి. నా మిషన్ బాగలేదండి ఈ మధ్య 3 రోజుల నుంచి, అందుకనే ఇవి అలాగే పెట్టాను కుడదామని చెప్పి. ఈరోజు అయితే ఇంకా రిపేర్ చేయించి తీసుకొచ్చారు మా వారు, ఇంకా అందుకని చెప్పి కుడుతున్నాను. లేకపోతే ఏ రోజు ఆ రోజే కుట్టేస్తాను. బ్లౌజులు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా కట్ చేసి కుట్టాలి. చూడండి ఇలా అయితే చుట్టి పెట్టేశాము అన్ని ఫాల్స్లు. ఇంకా కుట్టేలోపు ఇంకా అవే నీట్గా అవుతుంటాయి ఫాల్స్లు. ఒక్కసారి ఇస్త్రీ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఐరన్ బాక్సులు ఉంటున్నాయి కదండి, కుట్టుకున్నాక ఏమంటే ఐరన్ చేసి ఇంకా పెట్టేసుకుంటే చీర బాగుంటుంది ఫాలు. బయట ఇవి ఇచ్చి చేయించుకోవాలని ఏం లేదు. ఈ చీర అయితే చాలా బాగుంది చూడండి, 1000 అంట ఈ చీర, 1000. చాలా బాగుంది ఈ చీర. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.
ఇక నుంచి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి, 3 చీరలు అయితే కుట్టేశాను ఫాల్స్లు. మొత్తం తీయడానికి ఇంకెందుకులే లెంత్ అవుతుందని చెప్పి ఇంకా ఆపేశాను అంతవరకే. ఇకైతే చుట్టూ పెట్టుకున్న ఫాల్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా కుట్టేస్తాను.